దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనము, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. సర్వశక్తిమంతుడును సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు తన ప్రజలమైన మన పక్షమున ఉండి మనలను చుట్టుకొని ఉన్న బంధకాలన్నిటిలో నుండి, మనము అనుభవించే చెరలో నుండి మనలను విమోచించి, మనము కోల్పోయినవన్నీ తిరిగి మరల మనకు దయచేసి మునుపటి కంటే అధికమైన మేలులు రెండంతలుగా మనకు అనుగ్రహించాలంటే, మొదటిగా విమోచకుడైన దేవుని యందు నిరీక్షణనుంచాలి. విశ్వాసముతో ఆయన కార్యము కొరకు ఎదురు చూడాలి. సహనము కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టుకోవాలి. రెండవదిగా దయాళుడైన దేవుని దృష్టికి యథార్థ హృదయులమై విసుకక నిత్యము ప్రార్థన చేయుచు దేవునికి ఇష్టమైన క్రియలను జరిగించాలి. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, రెండంతలుగా మాకు మేలు దయచేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.